ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం జూపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలోని తూబ గోపాలకృష్ణ అనే రైతు పండించిన వరి ధాన్యం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల కాంట అయ్యాక రైస్ మిల్లులో తాళ్ళు పేరుతో లారీ లోడు నుండి సుమారు అంటే 15 బస్తాల వడ్ల కట్టింగ్ చేయడంతో స్థానిక రైతులు నిరసన తెలపడంతో విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు గారు వెళ్ళి రైతులకు మద్దతుగా జేఎండ్ కలెక్టర్ గారితో మరియు వ్యవసాయ మార్కెట్ డిఎం గారితో స్థానిక ఎంఆర్ఓ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఇలా ఏ రైతుకు తాళ్ళు పేరుతో వరి ధాన్యం కట్టింగ్ లేకుండా వడ్ల కొనుగోలుకు సరిపడ లారీలను కేటాయించి త్వరగా కొనుగోలు జరిపేలా చూడాలని రైతులకు వడ్ల కొనుగోలు విషయంలో ఎటువంటి నష్టం జరిగినా స్థానిక రైతులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానిక ఎమ్మెల్యేను మరియు వ్యవసాయ అధికారులను హెచ్చరించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మల సుభాష్, మాజీ ఎంపీటీసీ కల్లెపల్లె అంజయ్య, రేచవేణి లింగయ్య కుమరయ్య, కొమ్మ మల్లేశం, రేచవేణి ఐలయ్య, రేచవేణి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మచ్చ కనకయ్య మల్లయ్య, రేచవేణి రాజయ్య తదితరులు రైతు సోదరులు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఆవేదన కొంచెం గుర్తించి మా వడ్లు కొంచెం మీరు తీసుకోగలరని. చెప్పండి మీ సమస్య ఏంటి? 50 బత్తలు ట్రాక్టర్ పంపితే 15 బత్తలు కటింగ్ అంట. అది కటింగ్ కొట్టాలి మేమంటే మీ వాళ్ళు మీకు అవసరం ఉంటే దించండి, లేకుండా రిటర్న్ పోండి అని చెప్పారు. నా పరిస్థితి ఎవరు చెప్పుకుంటాం?